ప్రస్తుతం తరుణ్ వాళ్ళ ఇంటి ముందున్నాం. గత 6 నెలల క్రితం విధ్వంసం సృష్టించారు ఎస్ఆర్ నగర్లో అని కూడా చెప్పొచ్చు. అంటే తరుణ్ని అతి దారుణంగా షరీఫ్ గ్యాంగ్ చంపడం అయితే జరిగింది. ఇప్పుడు తరుణ్లో ఉన్న ఎవరైతే గ్యాంగ్ సభ్యులు, మరి షరీఫ్ గ్యాంగ్లో ఉన్న డీల్ అన్న వ్యక్తి, తేజస్ అన్న వ్యక్తిని అతి దారుణంగా కత్తితో కిరాతకంగా చంపడం జరిగింది. ఇదే వార్ గత 6 నెలల నుంచి గ్యాంగ్ వార్ కొనసాగుతుంది. ఒకసారి తరుణ్ వాళ్ళ నానమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. చెప్పండి, తరుణ్ చనిపోయి కూడా 6 నెలలు అవుతుంది. అప్పుడు చనిపోయినప్పుడు కూడా అతన్ని అతి దారుణంగా 20 మంది కలిసి కత్తితో పొడిచి చంపారు. పోలీసులు వాళ్ళని అందరినీ కస్టడీలోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి 3 నెలల వరకు పోలీసులు బెయిల్ ఇచ్చి మరి ఇప్పుడు బయటకు పంపించారు. షరీఫ్ కూడా ఆంధ్రాకి పారిపోవడం జరిగింది. ఇప్పుడు షరీఫ్ గ్యాంగ్లో నుంచి డీల్ అనే వ్యక్తి, అంటే తరుణ్ చనిపోవడానికి ఒక ప్రధాన కారణమైన A3 వ్యక్తి డీల్ని చంపడం జరిగింది. ప్రధానంగా మీరే చేస్తున్నారు అది, మీ కుటుంబ సభ్యులే మీ కొడుకు చనిపోయాడని ఒక బాధతో మీరు పిల్లలను అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ మీద పంపిస్తున్నారని ఆరోపణ వస్తుంది. దాని మీద మీరేమంటారు? అయితే అమ్మ, ఇప్పుడు తరుణ్ గారికి వాళ్ళు డీల్ షరీఫ్ గారు చంపారు. చంపడం జరిగినప్పుడు 6 నెలలు అయింది, కంప్లైంట్ చేసాము, జైలుకి వెళ్ళారు వాళ్ళు, జైలు మీద బెయిల్ మీద వచ్చారు. వచ్చినాక ఇక మా ఇంటి దగ్గర మేము ఉన్నాము, మాకేమీ తెలియదు. ఇక ఏ ఫ్రెండ్సో ఏమో ఎవరు ఉన్నారో మాకేం తెలియదు. అయితే వాళ్ళేమంటున్నారంటే ఇప్పుడు తరుణ్ వాళ్ళ బావర్ది బామ్మర్ది వాళ్ళ బంధువులు అని అంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడైనా టీ తాగుతుంటే కనుక రోడ్డు మీద తిరుగుతుంటే వీళ్ళే ఉన్నారు అని జబర్దస్తిగా ఈ గవర్నమెంట్ పిఎస్ఓ వాళ్ళు మా బాబు వాళ్ళని తీసుకుపోయి కస్టడీలో ఉంచారు. మరి కస్టడీలో ఉంచడం, మరి మా తరుణ్ణి కూడా 40 మంది చంపారని అన్నారు. మరి వాళ్ళే సిలెండర్ అయిపోయినారు కదా చంపిన వాళ్ళు. వాళ్ళు పోయినరు, జైలుకు పోయినరు, వచ్చిర్రు, అంతా అయిపోయింది. ఎక్కడదక్కడ మాది మేము ఉన్నాము. అవి ఇప్పుడు ఈ డీల్ అన్నీ అబ్బాయిని చంపినామని కొట్టిన పిల్లలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మేమే చంపాము, వీళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు అని అనగా అయినా కానీ జబర్దస్తిగా చదివే పిల్లల్ని కానీ పనిచేసే పిల్లల్ని కానీ తీసుకుపోయి మొత్తం కస్టడీలో వేస్తున్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ న్యాయమేనా? ఇట్లా గవర్నమెంట్ ఇట్లానే న్యాయమేనా? ఇట్లా చేయడం న్యాయమేనా? ఇంతవరకు ఏ పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇలాంటి పరిస్థితి రావద్దు. ఆ పిల్లోడైనా ఏదో తరుణ్ చనిపోయాడు, దేవుడు భారం వేసాము, దేవుడు చూసుకుంటాడని చల్లగా ఉండని అని మేము కోరుకున్నాం. మా వల్ల కొట్టేవాళ్ళు లేరు, మా గొడవ చేసేవాళ్ళు లేరు, మేం చేసేవాళ్ళు లేరు. 6 నెలల నుంచి ఏడుస్తున్నాం, తింటున్నాం, మా ఇంట్లో మేము పడి ఉన్నాం. ఇప్పుడు మా మనమడు బావ బామ్మర్ది అని అంటే పిల్లలు ఉంటారు రోడ్డు మీద తిరుగుతారు, స్టూడెంట్లో ఉంటారు, టీలు తాగుతారు. ఎక్కడన్నా రోడ్డు మీద బండి మీద పోతుంటే కూడా బండి మీద ఉన్నాడు, అక్కడ టీ తాగుతున్నాడు, మళ్ళీ వీళ్ళే ఉన్నారు అని 40 మందిని కస్టడీలో తీసుకోపోతారా మేడం? మరి ఇట్లా చెప్పండి. ప్రధానంగా కూడా మీ కుటుంబం ఎవరైతే తరుణ్ ఫ్యామిలీ వాళ్ళు మీరు ఉన్నారో, మీ కొడుకులని, మీ కొడుకులని కూడా తీసుకెళ్లడం జరిగింది. మీరు ఎవరు? ఎస్టీ వాళ్ళు. మేము లంబడోళ్ళం కదా. మేము ఇట్లా రిలే అని మా అబ్బాయికి ఇట్లా టీ తాగుతుంటే వాళ్ళ రిలేషన్ అని మా అబ్బాయికి లోపల వేశారు మేడం. మా అబ్బాయి స్టూడెంటు, చదువుతుండే ఆయన, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మొన్ననే పేపర్లు సర్టిఫికెట్లు కూడా తెచ్చినాము. తెచ్చి ఇప్పుడు గ్రూప్ 1కి అది మళ్ళీ రైల్వేకి దానికి ప్రిపేర్ అవుతుండే ఆయన. ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకి ఎట్టు వంటి విషయం ఏం తెలియదు, ఏం తెలియదు. మా అబ్బాయికి ఎందుకు తీసుకెళ్ళారు మేడం మధ్యలో? అంటే చంపిన 4 ఉన్నారు, వాళ్ళు సరెండర్ అవ్వడం కూడా జరిగిందని. మరి ఎందుకని 20-30 మందిని దాంట్లో మీ ఇద్దరు పిల్లలని ఎందుకు తీసుకెళ్ళారు? మా అబ్బాయికి ఎందుకు తీసుకెళ్లారు అదే అర్థం అవ్వట్లేదు మేడం మాకు. పోలీసు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు తరుణ్ చనిపోయినప్పుడు ధర్నా చేసిర్రు వీళ్ళు. ధర్నా చేసిన వల్ల దాని కక్షతోనే రోహిత్కి తీసుకెళ్లారు, రోహిత్కి తీసుకెళ్లారని అంటున్నారు మేడం కొంతమంది. చెప్పండి అమ్మ, మీ పైన కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. మీ కొడుకు చనిపోయాడంటే మీరు నానమ్మ అవుతారు, మీ కొడుకు చనిపోయారు అని చెప్పే మీరే వెనక నుంచి ఇదంతా చేపిస్తున్నారు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే మేము చేపించడం లేదు మేడం, మాకు ఏ విషయం తెలియదు, మా దగ్గర గొడవ చేసేవాళ్ళు లేరు, మా దగ్గర ఇట్లా ఫైటింగ్ చేసేవాళ్ళు లేరు. మేము గవర్నమెంట్లో వేసినాము, గవర్నమెంట్ న్యాయం ధర్మం చేస్తుంది అని ఆ దేవుడి వల్ల మేము న్యాయం చేస్తారేమో అని వాళ్ళకే కోరుతున్నాము. ఇప్పటి వరకు ఇప్పుడు జరిగింది జరిగిపోయింది. మా బాబు చనిపోయాడు, డీల్ కూడా చనిపోయాడు. మరి పగతోని చంపారో దేంతో చంపారో మాకైతే ఏది తెలియదు. కానీ ఇలాంటి కష్టాలు ఇంకా ఎవరికీ జరగకూడదు. ఇంకా పిల్లలు ఉన్నోళ్ళని, మంచోళ్ళని, చదువున్నోళ్ళని తీసుకుపోయి కస్టడీలో వేసి మళ్ళీ వాళ్ళ జీవితంలో పాడు చేయడము ఇది గవర్నమెంట్ న్యాయం కాదు మేడం. గవర్నమెంట్ ఉన్నారు పెద్దవాళ్ళు కానీ, రేవంత్ రెడ్డి కానీ, మంచి మినిస్టర్లు ఎవరన్నా మన మీద ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సిఐలు కానీ, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా జల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఉంటారు. ఇంతవరకు ఇప్పటికీ ఆపేయాలి,
ఏ పిల్లల్ని ఇట్లా ఇబ్బంది రాకూడదు, ఎప్పటి నుంచి ఇలాంటి ఏమీ జరగవద్దని దేవుడికి కోరుతున్నాం. మీకు ప్రాణహాని ఉందని కూడా తెలుస్తుంది, అంటే కొంతమంది వచ్చి మీ ఇంటి మీద ఆ రోజు మిమ్మల్ని కూడా విచారణ భాగంలో మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు అక్కడ గ్యాంగ్ వచ్చి మిమ్మల్ని భయప్రాంతులకు గురి చేసి పెట్టారు. ఇంటి దగ్గర వచ్చి మా తరుణ్ చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారు, మళ్ళా కొజ్జోళ్ళని తీసుకురావడం కానీ వీళ్ళని తీసుకురావడం కానీ అన్ని జరిగింది. అని జరిగినాక ఏమైందో ఏమో మాకు ఏమీ తెలియలేదు. రోహిత్ తీసుకుపోయి ఎందుకు తీసుకొచ్చారు సారు అని అంటే, లేదు ఏదో మాట్లాడదామని తీసుకొచ్చానమ్మా అని శరవణ ఎస్ఐ అన్నాడు. మళ్ళీ ఇంకోటి ఆయన పెద్ద ఆయన పేరు ఏంది, సిఐ ఉన్నాడు కదా ఆయన, ఇంకో ఆయన పేరు డిసిపి ఉన్నాడు చూడు. ఆ డిసిపి కూడా ఏమైంది, 2 నెలలు అయింది చంపి తరుణ్కి. మేము అన్ని న్యాయం చేసాము అంటే మేము ఏమని అడిగినాం ఆయనకు, ఏం సార్ మరి డిసిపి సారు మరి మా బాబుని ఎందుకు చంపడం జరిగింది అంటే, మీ బంధువులే కదా, మీ బంధువులే కదా అంటే, మా బంధువులు అంటే నేను తప్పు చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేయాలి సార్ మీరు, మీ బంధువులు అనడం ఏంది కారణం మీది, ఇల్లు ఉందా ఈడ, ఇల్లు ఉందా అరెస్తున్నావు నువ్వు ఇక్కడ, ఎవరికి అరెస్ట్ చేయకుండా నలుగురు మీదనే కేసు పెట్టారు. సిఐ పోయిండు, సిఐ పోయిండు, మళ్ళీ ఆయన ఆయన పెద్ద ఆయన పేరు మర్చిపోతున్నాను, ఆయన కూడా పోయిండు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒక గ్యాంగ్ వార్ లాగా అవుతుంది, తరుణ్ ని చంపినారు అని చెప్పి డీల్ ని చంపారు, ఇప్పుడు డీల్ ని చంపారని మళ్ళీ తరుణ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని చంపుతామని బెదిరిస్తున్నారు. ఇది ఎంత కాలం అంటే ఇప్పుడు మనం ఉన్నది ఏ ఊర్లో బతకట్లేదు, అట్లాంటిది మర్డర్లు చేసుకుంటారు పిల్లలు చదువుకుపోతున్నారు, ఒక్కరొక్కరు ఉన్నోళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా జీవితం గడుపుకోవాలి, మా పిల్లలు ఉన్నోళ్ళు ఒక్కరొక్కరు వెళ్ళిపోయారు, మా పొట్టలు తిండి పెట్టేవాళ్ళు ఎవరు, ఇలా మంచి పిల్లలు ఒక్కొక్క పిల్లలే ఇట్లా అయిపోతుంటే ఇంకా మా జీవితం ఎందుకు, మేము బతికే వేస్ట్, ఇంకా గిన్నెలు తోముతున్నాము, ఎక్కడ ఆఫీసులలో చేస్తున్నాము, ఎక్కడ ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాము, మరి ఏదైనా మా బస్తీలో మా పొట్ట కోసం మేము కష్టాలు పడుతుంటే మరి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం ఇది న్యాయమేనా మరి గవర్నమెంట్కి. పిఎస్కి వెళ్ళాము, వెళ్తే ఆడ రానిస్తలేరు, లోపల రానిస్తారు, పిల్లల్ని తీసుకుపోయి కొట్టడం కొట్టడమే జరగడం, మంచి మంచి పిల్లలను మేము కష్టపడి ఆ గిన్నెలు తోమి భోజనం పెట్టి పెంచుతుంటే వాళ్ళ చేతులలో కొట్టడము, వాళ్ళ చేతులలో కస్టడీలో పెట్టడం న్యాయమేనా మరి. ఇప్పుడు చూస్తున్న తరుణ్ ఫ్రెండ్సే కానీ అక్కడ ఉన్న షరీఫ్ డీల్ వాళ్ళ ఫ్రెండ్సే కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా చూస్తుంటారు, ఏం చెప్తారు మీరు వాళ్ళకి? వాళ్ళకి ఏం చెప్పేది లేదు మేడం, అందరూ వాళ్ళు ఇక అయింది అయిపోయింది జరిగిపోయింది, ఈ పిల్లలు బాగుండాలి, మా పిల్లలను కూడా ఏమి అంత ఇబ్బంది పెట్టకూడదు, ఇప్పటి నుంచి మనం జీవితం హైదరాబాద్లో ఉంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడిదక్కడ అయిపోవాలి క్లియర్గా గవర్నమెంట్లో ఇక్కడికి ఆపేయమని చెప్పాలి, ఇప్పటికే ఆపేయాలి, మా పిల్లలకి కానీ వేరే పిల్లలకి కానీ ఇలాంటి ఎవ్వరికీ జరగకూడదు అంతే, ఇంకా అంతవరకు ఇంకేం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో బాధతో మాట్లాడడం జరుగుతుంది, మాకు జరిగినట్టు ఎవరికి జరగదు, తరుణ్ ఎలాగో చనిపోయారు, డీలు కూడా చనిపోయాడు, ఇప్పుడు మరో ఒకరు బలి కావద్దు, కుటుంబానికి కడుపు కోత మాత్రమే మిగులుస్తున్నారు, ఎంతో కాయకష్టం చేసి మేము పిల్లలను చదివించుకోవడం జరుగుతుంది, కానీ ఈ గ్యాంగ్ వార్లో డ్రగ్స్కి అలవాటు పడి వేరేక మత్తు పదార్థాలకు అలవాటు పడి వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతున్నారు, దీంట్లో తల్లిదండ్రులని రోడ్డు మీదకి తెస్తున్నారు, కుటుంబాల ఎటువంటి సంబంధం లేదు, పిల్లలు గొడవ చేసుకొని మర్డర్లు చేసుకునేది చాలా దారుణమైన విషయము, తరుణ్ గ్యాంగే కానీ షరీఫ్ గ్యాంగే కానీ ఇది ఇక్కడికే ఆపేయాలని తరుణ్ వాళ్ళ నానమ్మ చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళ మదర్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది అని చెప్పొచ్చు, ఎందుకంటే తనకి చాలా ఆరోగ్య పరిస్థితి క్షీణించకపోతుంది, రోజు రోజుకి ఒకవైపు కొడుకుకు పోయిన బాధ, మరోవైపు తరుణ్ని చంపేశారని వాళ్ళ చెల్లికి కూడా పెళ్లి జరగట్లేదు అక్కకి అని కూడా ఇదంతా కూడా తెలుస్తుంది, వాళ్ళ నాన్న కండిషన్ కూడా బాగాలేదు తెలుస్తుంది. చూస్తున్న స్టూడెంట్సే కానీ తరుణ్ ఎవరైతే తరుణ్ ఫ్రెండ్సో కానీ ఇదంతా కూడా ఇక్కడికి ఆపేస్తే మంచిది అని వాళ్ళ నానమ్మ హెచ్చరించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ శివతో పెట్టిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.